శాసన సభ చరిత్రలో సాంప్రదాయాలను విలువలను తొంగలోకి తొక్కి జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు సామాన్య ప్రజానికం కాని అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతుల కష్టాలను పరిష్కరించాలి అన్న దానిపైన చర్చించాలని ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు సతీమణిని కించపరిచే విధంగా మాట్లాడిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కొడాలి నాని వ్యతిరేకిస్తూ సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు దిష్టిబొమ్మను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాన్ని కాపాడాలని వినతి పత్రం అందించారు. కొంగల తొక్కి ఇవాళ జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు కానీ సామాన్య ప్రజానీకం కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాటి పరిష్కారానికి రైతుల కష్టాలు ఏ విధంగా తొలగించాలనే దానిపైన చర్చ జరపాలనే ఆలోచన లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వ్యక్తిగతంగా దూషించి తీవ్రమైన ఆవేదనని చంద్రబాబు నాయుడు గారికి కలిగించిన జగన్మోహన్ రెడ్డి అన్నకు చాలా దారుణంగా శాసనసభలో ప్రవర్తించడం జరిగింది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అనే విధంగా ఇవాళ ప్రవర్తించడం జరిగింది. కౌరవులను మించిన సంఖ్యాబలం ఉందనే వెర్రవీగుతూ ఇవాళ ఆనాడు రెండు సభలో ద్రౌపదిని ఏ విధంగా అవమానం చేశారో ఇవాళ అంతకు మించి ఇవాళ దుర్నీతికి పాల్పడడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి కలిగిన ఆవేదన ప్రతి ఒక్క తెలుగువాడి గుండెను కరిచివేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకునే పరిస్థితి దాపురించింది. నిన్నటి నుంచి నిన్న శాసనసభ బీఏసీ సమావేశం మొదలుపెట్టిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెకిలి చేష్టలు, వ్యంగ్యమైన మాటలు ఏ విధంగా ఉంటున్నాయో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు నిన్న కుప్పం ఎన్నిక తర్వాత చంద్రబాబు నాయుడు గారి మొహం శాసనసభలో చూడాలని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని అవమానించే విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టడం జరిగింది. దానికి పరాకాష్ఠగా ఈరోజు జరిగిన సంఘటనని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అనేక మంది పెద్దలు, అనేక మంది మరి న్యాయపోవిధులు, అనేక మంది రాజనీతిజ్ఞులు, అనేక మంది శాసనసభలో గత అనేక సంవత్సరాలుగా ప్రాతినిధ్యం అయ్యి కార్యకర్తలు ఏ విధంగా వీరోచితంగా అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి దొంగ ఓట్లను యథేచ్ఛగా అనుమతించిన పోలీసులకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ డీజీపీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు బలంతో, ధనబలంతో, అధికార మదంతో ఇవాళ కుప్పంలో మీరు గెలిచారు తప్పించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అక్కడ జరగలేదు అనేది వాస్తవం. ఇవాళ 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇవాళ ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనే కృత నిశ్చయంతో అక్కడ ప్రజానీకం ఉంటే ప్రజల్ని ఓట్లేనివ్వకుండా ఇవాళ మీరు ఓట్లేసుకుని గెలిచినట్లుగా సంబరాలు చేసుకోవడం సిగ్గు చేయడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అక్కడ పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మనకు సాక్ష్యాధారాలతో సైతంగా ఉన్నాయి. పోలింగ్ ముందు రోజు రాత్రి పోలింగ్ ఏజెంట్లని అరెస్టులు చేయడం, జనరల్ ఏజెంట్లను అరెస్టు చేయడం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ అరెస్టు చేయడం, తద్వారా వాటర్లో
ఒక భయానక వాతావరణం సృష్టించడం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం వాళ్ళని ఓటింగ్కి రాకుండా చేయడం మరోపక్క పొంగనూర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే ఇవాళ గెలిచి అదేదో గెలుపులాగా సంబరపడడం చాలా హాస్యాస్పదం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా।